సుమారు 25 కోట్ల రూపాయలతో కాకినాడ కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణం చేపడుతున్నట్లు కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ తెలిపారు। కాకినాడ గ్రామీణం పి వెంకటాపురం వద్ద నిర్మితమవుతున్న కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ శాసన సభ్యులు కురసాల కన్నబాబు తదితరులు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగగీత మాట్లాడుతూ కాకినాడ కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవనం మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు। జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ గ్రామీణం పి వెంకటాపురం వద్ద నిర్మితమవుతున్న కేంద్రీయ విద్యాలయం నిర్మాణ పనులు వేగవంతం చేసి రానున్న డిసెంబర్ నెలాఖరుకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు। రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆధునికరించేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కాకినాడ రూరల్ శాసన సభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు। కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బి శేఖర్ కాకినాడ గ్రామీణ మండలం తహసీల్దార్ మురార్జీ పి వెంకటాపురం వైస్ ప్రెసిడెంట్ పెంకే సోమరాజు పండూరు వైస్ ప్రెసిడెంట్ వలవల వెంకటేశ్వరరావు నేమాం ప్రెసిడెంట్ రామ్దేవ్ చిన్న ఇతర ఇంజనీరింగ్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। అయితే ఇప్పుడు మన ఎంపీ శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారు మేడం అక్కడ రెగ్యులర్గా ఫాలో అప్ చేయడంతో ఈ నిధులు మంజూరైనవి। ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను। మన దగ్గర విద్యా వ్యవస్థని కంప్లీట్ ఆధునీకరించాలనే ఉద్దేశంతో మేము ఏది అడిగితే అది ఆయన ఇమీడియట్గా మంజూరు చేశారు। ఇప్పుడు ఇది మీకు తెలుసు పండూరు జంక్షన్లో ఎంత వాల్యుబుల్ సైటో, 5 ఎకరాల సైట్ ఇది। ఇంతకుముందున్న ఈ 10 ఎకరాల్లో 5 ఎకరాలు ఎస్సీ బాలికల గురుకులానికి కేటాయిస్తే ఇంకొక 5 ఎకరాలు వీళ్ళ కేటాయించడం జరిగింది। దీంట్లో అప్పుడే మేడం చెప్పినట్టుగా ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతోంది। తర్వాత ఈ ఎస్సీ గురుకులం కూడా మొత్తం రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్, గర్ల్స్ స్కూలు, అట్లాగే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉంది। డెఫినెట్గా ఇది ఒక మంచి సెంటర్ అవుతుంది। ఇప్పుడు కలెక్టర్ గారు, మేడం కృతికా శుక్లా గారు, అదేవిధంగా ఎంపీ గారు గీతా విశ్వనాథ్ గారు, మేము కానీ మేము అందరం చెప్పేది ఏంటంటే డిసెంబర్ కల్లా ఇది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ తీసుకురావాలి, వర్కింగ్ గా కొంచెం స్పీడ్ చేయమని చెప్పాము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి। అదేవిధంగా కేంద్ర మంత్రులు ఎవరైతే దీనికి సాధ్యం 2014 నుంచి రెంటెడ్ అకామిడేషన్ లో అంటే కాకినాడ పబ్లిక్ స్కూల్ అకామిడేషన్ లో నడుస్తుంది। ఇప్పుడు ఇది పర్మనెంట్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, అది కన్స్ట్రక్షన్ నవంబర్ నెల నుంచి మొదలు పెట్టడం జరిగింది। 25 కరోడ్ ప్రాజెక్ట్ తో ఒక పెద్ద క్యాంపస్ అంటే అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్, స్టాఫ్ క్వార్టర్స్, ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇది 15 మంత్స్ లో కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది, అంటే మనకి డిసెంబర్ నెల ఆఖరి కల్లా ఈ బిల్డింగ్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది। ఇప్పటి వరకు 500 స్టూడెంట్స్ కేవీలో ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు కాకినాడ పబ్లిక్ స్కూల్లో టెంపరీ అకామిడేషన్ లో నుంచి క్లాసెస్ లో అటెండ్ చేస్తున్నారు। సో వాళ్ళకి ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ రావడం చాలా మంచిది, మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చేసిన కృషి వల్ల, అంటే అక్కడ నుంచి శాంక్షన్ తెచ్చుకోవడం, ఇక్కడ పని స్టార్ట్ చేయించుకోవడం చాలా మంచిది, చాలా మంచి యాసెట్ గా మన కాకినాడ జిల్లాకి బిల్డింగ్ వస్తుంది। ఎవరైతే నేషనల్ లెవెల్లో జాబ్స్ చేస్తారో వాళ్ళకి, అదేవిధంగా ఎంపీ కోటా కింద మనం కూడా చాలా మందికి అవకాశం ఇవ్వడం జరిగింది పేద విద్యార్థులకి। మరి ఈ రోజు పర్మనెంట్ బిల్డింగ్ శాంక్షన్ అవడం చాలా సంతోషం, ఎందుకంటే కాకినాడ పబ్లిక్ స్కూల్లో టెంపరీ అకామిడేషన్ లో నడుస్తుంది, ఇంకా ఎంతో మంది విద్యార్థులు దీంట్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నారు, అయినప్పటికీ అకామిడేషన్ లేకపోవడం వల్ల చాలా టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। మరి అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఈ కాకినాడ రూరల్ పి వెంకటాపురంలో ఈ స్థలం మంజూరు కావడానికి గౌరవ శాసనసభ్యులు సోదరులు కన్నబాబు గారు కృషి చేయడం జరిగింది। మరి అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ ఇక్కడ హాస్టల్ బిల్డింగ్కి, అదేవిధంగా ఇక్కడ కేవీ కేంద్రీయ విద్యాలయకి కూడా 5 ఎకరాల భూమిని మనకి కేటాయించడం జరిగింది। మరి దీనికి సంబంధించి 2019లో ఎంపీ అయినప్పటి నుంచి కూడా విద్యాశాఖ మంత్రి గారితో చాలా వరకు కృషి చేయడం, మిథున్ రెడ్డి గారితో సహా అందరూ కూడా, సాయిరెడ్డి గారు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, మనకి 25 కోట్లు ఈ బిల్డింగ్కి శాంక్షన్ అవ్వడం జరిగింది। దీనికి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, స్కూల్ బిల్డింగ్ వస్తుంది, ప్రిన్సిపల్ క్వార్టర్స్ వస్తాయి, స్టాఫ్ క్వార్టర్స్ వస్తాయి, ప్లే గ్రౌండ్స్ అన్ని రకాలుగా కూడా షటిల్ దగ్గర నుంచి